మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను। ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే ఈ రోజు నేను టీవీలో చూడటం జరిగింది। మన వైఎస్ఆర్ కాంగ్రెస్ మినిస్టర్ కోడాలి నాని మినిస్టర్స్ అండ్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫేర్ గా ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నారు। చూసే నేను ప్రెస్ మీట్ చాలా దరిద్రంగా నీచానే నీచంగా పెట్టడం జరిగింది। ఆయన ఇంత ముందు నేను వీడియో పెట్టాను 2 సంవత్సరాల పైనేంది మీకు అందరూ తెలిసిందే ఆయన ఎలా మాట్లాడతాడో। బూతుల మంత్రి మన మా మాయని మా మాయ కొడుకు లోకేష్ ని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు। ఆంబోతోని ఎద్దవా సన్నాసి ఇంకా పచ్చిపూతులు చాలా మాట్లాడాడు। పప్పు అంట ఇతనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది విమర్శిస్తున్నారు అతని గురించి లోకేష్ గురించి ప్లస్ మా మాయ గురించి అడికి బాగా బలిసిందని దొంగ నా కొడుకు అని చెప్పి ఇలా నేను ఇవన్నీ మాట్లాడకూడదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇవన్నీ మాట్లాడ ఇవన్నీ బూతులు మాట్లాడడానికి। అసలు ఆ కోడలానికి మా మాయ గురించి లోకేష్ గురించి మాట్లాడే అర్హత ఉందా? మా మాయ లోకేష్ ని ఐటీ శాఖ మంత్రిగా రూరల్ డెవలప్మెంట్ గా పంచాయతీరాజ మంత్రిగా ఆయన ఎన్నుకున్నారు। లోకేష్ 2017 నుంచి 2019 అధికారంలో వరకు అంటే మే వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు। ఆయన నీతిగా నిజాతిగా న్యాయంగా ధర్మంగా పనిచేశాడు। ఆయన ఏ రౌడీజం గాని గూండాయిజం గాని భూ కబ్జాలు కాని భూ ఆక్రమణలు కాని ఎలాంటి పని చేయలేదు। చాలా సిన్సియర్ గా పనిచేశాడు। ఆయన ఎప్పుడూ అవినీతి చేయలేదు। ఒక్క రూపాయి లోకేష్ ఇలా దోచుకున్నాడని చెప్పి ఇలా కబ్జాలు చేశాడని చెప్పి ఇలా రౌడీజం కానివ్వండి ఇలా గూండాయిజం చేశాడని చెప్పి ఎక్కడా లేదు। అతను అలాంటి పని చేయడు కూడా। మా మాయ కూడా అలానే చేస్తాడు। ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల పైన ఆయన రాజకీయ జీవితం మొదలైంది। ఆయన ఇప్పటి వరకు ఒక అవినీతి కేసు లేదు। ఒక రౌడీజం కాని ఒక గూండాయిజం కాని ఒక దౌర్జన్యం కాని భూ కబ్జాలు కానివ్వండి ఎప్పుడు చేయలేదు। చేయరు చేయకూడదు కూడా చేయడు చేయకూడదు చేయరు ఎందుకంటే ఆయనకి అలాంటి ఇష్టం ఉండవు। లోకేష్ కూడా అలాంటి పని చేయడు ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరూ ఎప్పుడు రాష్ట్ర ప్రజ గురించి ఆలోచిస్తారు అభివృద్ది గురించి ఆలోచిస్తారు ఏం చేయాలి ఏ విధంగా అభివృద్ది చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతుంది దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఇంకా వేరే దేని గురించి ఆలోచించరు। మీరు లోకేష్ పట్టుకుని పప్పు పప్పు అంటున్నారు। నేను ఒకే మాట చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ నేను పిలిపిస్తున్నాను అదేంటంటే మనం నాయకుడిని ఆయన పనితీరు చూసి ఆయన ఎలా పని చేస్తున్నాడు ఏం పని చేశాడు దాన్ని బట్టి ఆయన వాళ్ళ అతని ప్రతిభ బట్టి
అతని పప్ప శుద్ధ పప్ప అనేపి మనం తెలుసుకుంటాం లోకేష్ చూసుకుంటే ఐటి శాఖ రూరల్ డెవలప్‌మెంట్ దాంతో పంచాయతీరాజ్ శాఖ నిర్వర్తించినప్పుడు నాకు తెలిసినందుకు 12,000 కిలోమీటర్ రోడ్లు వేశారు లోకేష్ ఆయన పప్ప అంటారా మనం ఎన్నో వేల మంది ఐటి ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ ఆయన పప్ప అంటారా పప్పు శుద్ధ పప్పు ఏంటిది బల్సింది గాడిద ఆడు సంకనక్కాడు ఈ సంకనక్కాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కోడాలి నాని సివిల్ సప్లైస్ మంత్రి జాగ్రత్త నీలాగా మా మాయ ప్యాకెట్ క్లబ్లు లోకేష్ ఇలా ప్యాకెట్ క్లబ్లు పెట్టడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయాల కమిషన్ పుచ్చుకోవటం బ్రోతులు పన్నుక చేశాను ఇంకో విషయం చెప్పాలంటే నీ గురించి ఒక లీడర్ని ఆడ పప్పో శుద్ధ పప్పో అని తేల్చుకోవాలంటే అతని పని చేయకపోతే అనుకోవచ్చు నేను చూస్తున్నాను మీరు స్పీచ్ లో లోకేష్ తప్పు చేశాడు మాట్లాడటం రాదంటున్నారు నేను చెప్తున్నాను అందరికి స్పీచ్లు ఇవ్వాలంటే మనం అరగంట 45 నిమిషాలు మాట్లాడతాం అవుతా ఉంటే ఒకటో రెండో తప్పులు అటు ఇటు డొలుతూ ఉంటాం మనం తప్పులు మాట్లాడతాం అది సాధ్యం అందరూ అలా ప్రతి పొలిటీషియన్ ఎక్కడో ఒక చోట తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు మాట్లాడుతూ ఉంటారు అక్కడెక్కడ మాటలు దొలుతాయి ఎందుకంటే పెద్ద పెద్ద మనం స్పీచ్లు చెప్పినప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు సాధ్యం అండి సో ఇప్పుడు లోకేష్ ఏ అవినీతి ఏ అక్రమాలు ఏ గుండాయిజం ఏ రౌడిజం చేయలేదు కాబట్టి మీరు అది ఎత్తలేకపోతున్నారు అది చేస్తుంటే ఏ అవినీతి చేస్తుంటే లోకేష్ అది ఎత్తేవాడు ఈ చిన్న చిన్న తప్పులు ఎత్తి భూతద్దంలో చూపించి ఇతను పనికిరాడు ఏదో బుడ్డ జరాలి కదా లోకేష్ మీద మాయ మీద అక్కడ మీకు రాజకీయ లబ్ధి పొందాలి తెలుగుదేశం పార్టీని స్మాష్ చేయాలి ఏదో తప్పుడు ప్రచారం విష ప్రచారం చేయాలి సో ఇది రాజకీయాలు నాకన్నీ అర్థం అవుతున్నాయి రాష్ట్ర ప్రజలు కూడా నేను పిలిపిస్తాను ఈ చిన్న చిన్న తప్పులు ప్రతి వారు ఇప్పుడు లోకేష్ కొత్తగా రాజకీయాలకు వచ్చాడు సో సాధ్యం గొప్ప గొప్ప వాళ్ళు కదా మహానుభావులు కదా స్పీచ్ లో తప్పులు దొలుతా ఉంటాయి ఏ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఎన్ని తప్పులు మాట్లాడారండి స్పీచ్ లో పప్పు లోకేష్ కాదు మీరందరు పప్పులు శుద్ధ పప్పులు పనికిరాని రాజకీయ నాయకులు ఏ విజన్ లేని పనికిరాని రాజకీయ నాయకులు మీరు మరి ముఖ్యంగా ఈ కోడలు నాని బూతుల మంత్రి ఇంకొకడు పేరు దానికి ప్యాకెట్ మంత్రి నేను గుడివాడలో చూస్తున్నాను మనం చూశాను ప్యాకెట్ క్లబ్ పెట్టి కమిషన్ పుచ్చుకున్నాడు డబ్బులు సిగ్గు లజ్జ లేదు ఇంకి ఈయన ఒక మంత్రి అండి సార్ ఆయన వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతం బ్రదర్ చాలా బాగా చెప్తున్నాం విరగదీస్తున్నాం ఇది తప్పు చాలా తప్పు ముఖ్యంగా కోడాలి నాని జాగ్రత్త పిచ్చి పిచ్చిగా ఉందంటే ఊరుకోం తాత తీస్తా ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడు
ప్రెస్ మీట్ లో ఊరుకుంటామనుకున్నాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్నా ముందు మీ పరిపాలన చూసుకోండి తర్వాత మాట్లాడండి ముందుకొచ్చి మీరేం చేస్తున్నారు లోకేష్ అక్కడ ఇక్కడ తప్పు ఏదో తప్పు మాట్లాడినా ఏదో పొరపాటుగా స్పీచ్ డొలినా అతను పట్టుకుని పప్పు అంటాం ఎంతవరకు న్యాయం అంటున్నాను అతను 10 గంటల పైన కష్టపడతాడు పాపం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 గంటల పైన ఆయన బాగా కష్టపడేవాడు లోకేష్ ఏదో స్పీచ్ లో ఎంత పెద్ద స్పీచ్ లో చెప్పినప్పుడు సాధ్యం అవుతుంది సాధ్యం అది చిన్న చిన్న తప్పులు డొలుతూ ఉంటాయి దాన్ని పట్టుకుని పప్పు శుద్ధ పప్పు వేస్ట్ గాడు మీకు కూడా తెలుసా కోడాలి నాని భూతల మంత్రి అండ్ అదర్ మినిస్టర్స్ నగదు బదిలీ స్కీమ్ ఈ రోజు అమలవుతుందంటే అది తీసుకొచ్చిన ఘనత లోకేష్ ది అదేనా మీరేం తీసుకురాలేదు లోకేష్ తీసుకొచ్చాడు ఈరోజు మీరు అమ్మ ఒడి పెన్షన్ ఇంకా చాలా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు డబ్బులు దాని ఏమంటారు నగదు బదిలీ అంటారు అది తీసుకొచ్చిన ఘనత లోకేష్ ది మళ్ళీ అదే కాదు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బీమా పథకం తీసుకొచ్చారు పాపం కార్యకర్తలు వాళ్ళు ఏమైనా ప్రమాదం గురి చనిపోతే లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమైనా వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి చెవితనివ్వాలి అని చెప్పి అనుకుని వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది ఇలా అతను తెలుసుకుంటే అతను ఇంటికి వెళ్ళి హాయిగా వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య బ్రహ్మిణి మా చెల్లెలు హెరిటేజ్ సంస్థ నిర్వహిస్తున్నారు హాయిగా హ్యాపీగా హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయి హ్యాపీగా అందులో వచ్చే డబ్బులతో హ్యాపీగా ఇంట్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తే కూర్చోవచ్చు కానీ అలా చేయట్లేదు లోకేష్ ఎందుకంటే అతనిలో రక్తం ఎవరిదండి విశ్వవిఖ్యాత నట సర్వభౌమ కళమ్మ తల్లి వరాల తెలుగు బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావు గారి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది లోకేష్ ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు నాకు నేను ప్రజలకి ఏదో చేయాలి 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 ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని పట్టుకుని నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే మర్యాదగా ఉండదు అలాగనే మీరు మాయన్ గారు ఇష్టమైన తిడుతున్నారు ఉందాతంగా మాట్లాడండి పిచ్చి పిచ్చిగా నోరు అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు ముందు నీ శాఖను చూడు కోడాలి నాని నీ శాఖను చూడు ముందు ఏం అభివృద్ది చేస్తున్నావు ఏంటో నువ్వు చూడు ఒకసారి నీ శాఖ ఎలా ఉందో చూడు అలానే మళ్ళీ మా ఇంకోటి మా బాబాయ్ మా దైవం మా అభిమాన హీరో అయినా మా బాల బాబాయ్ని కూడా నువ్వు తిట్టావు ప్రెస్ ముందుకొచ్చి ఆయన ఎక్కడ నువ్వెక్కడ ఆయన నీ లేక ప్యాకెట్ క్లబ్లు గాని నీ లేక బూతులు గాని ఎప్పుడు మాట్లాడలా
ఆయన నీతిగా నిజాయితీగా బతికారు ఇన్ని సంవత్సరాలు ఒక్క అవినీతి కేసు లేదు ఆయన మీద ఒక్కసారి కూడా పైరవీలు చేయలేదు 40 సంవత్సరాలు నందమూరి నటవారసుడిగా ప్రజల అంగీకారంతో ఆయన విజయం సాధించారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఒక అద్భుత నటుడు అని చెప్పి ఆయన హిందూపూర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన నీలాగా హిందూపూర్లో ప్యాకెట్ క్లబ్లు కమిషన్ తీసుకోవటం ఆయనకేమి చేత కాదు మీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకాలైన లక్ష కోట్ల రూపాయలు దోచుకోలేదు వాళ్ళ నాన్నన్ పేరు అడ్డు పెట్టుకుని మా తాతగారి పేరు ఎన్టీ రామారావు గారి పేరు అడ్డు పెట్టుకుని మా బాలబాబాయ్ ఎప్పుడు దోచుకోలేదు రాష్ట ఖజానాని సిన్సియర్గా నీతిగా నిజాయితీగా బతికారు ఆయన్ని ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడి మసైపోతావు చూసావు ఇన్న ఉంటావు డైలాగ్ అది సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రాజకీయాలు ఉన్నప్పుడు కొంచెం హుందాగా మాట్లాడండి నీతిగా నిజాయితీగా పనిచేయండి న్యాయంగా ధర్మంగా పనిచేయండి ప్రజల గురించి ఆలోచించండి ప్రజల కోసం బతకండి లేకపోతే వచ్చే ఎన్నికలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఉడిస్తారు జాగ్రత్త టేక్ కేర్ బాయ్ హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్తే ప్రసాద్ కృష్ణమండి నేను ఆలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్